ప్రకాశం జిల్లా పెద్దడోర్నాలలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకుని దర్శనం పెదబాబు సభ అధ్యక్షతన డోర్నాల మండలంలోని దివ్యాంగుల నూతన కమిటీగా ఏర్పడి మొట్టమొదటిసారిగా తాము అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అందరితోటి మనుషులే కదా, వారిని మనం ఎందుకు మనం చులకనగా చూస్తున్నాము, వారిని కూడా మనం సమాజంలో మనతో కలుపుకొని అంటున్న పేరునైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకున్నట్లయితే మనం మన సమస్యలను అధిగమిస్తాం. మనం అనుకోవచ్చు మనకి ఏదో అవయవం లోపం ఉందని, అట్లా అనుకోమాకండి, దాన్ని పాజిటివ్గా అనుకోండి. మనకిచ్చినటువంటి అవయవాన్ని దివ్య అవయవంగా దివ్యాంగులుగా ప్రభుత్వం మార్చడం జరిగింది. అంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని మరింత ముందుకు పోవడానికి, మరి మిగతా సమాజంలో అందరితోటి మరి సమానంగా ఉండేదానికి ప్రభుత్వం వారు కూడా దాన్ని మార్చడం జరిగింది. అందుకనే దివ్యాంగుల దినోత్సవం అని అనడం జరిగింది. అంతేకాదండి, ఇంకోటి డిజేబిలిటీ డిజేబిలిటీ అంటున్నాం, నాట్ అది డిజేబిలిటీ కాదండి, డిఫరెంట్ ఏబుల్. డిఫరెంట్ ఏబుల్ అంటే వారిలో కూడా ఒక ప్రత్యేకంగా మరి చేయగలిగినటువంటి సామర్థ్యాలు వారిలో ఉన్నాయి. మేము మీకంటే ప్రత్యేకంగా చేస్తాము, ప్రతి పనిని కూడా మేము ప్రత్యేకంగా చేయగలం అని మేము నిరూపించుకుంటాం అని ప్రపంచంలో ఎందరో మహానుభావులు దాని గురించి ప్రత్యేకంగా మరి వారు మేము వెనకబడి లేము అని వారి యొక్క కృషితోటి ఆత్మస్థైర్యంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వీటన్నిటితోటి మరి వారు మరి మీకు తెలుసు చాలామంది మరి వికలాంగులలో కూడా ఒక అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి వారు ఉన్నారు. వారిలో మాకు సైంటిస్ట్ ఉన్నాడు స్టీఫెన్ హాకింగ్ అని. ఆయన నిజంగా అసలు నరాలు ఏమీ పనిచేయవు, ఆయన ఉన్నటువంటి వ్యాధి అలాంటిది. మరి ఆయన ప్రపంచంలోనే ఒక పేరుగాంచినటువంటి సైంటిస్ట్గా మరి అలా ఉండి కుర్చీలో ఉండి ప్రతిదీ కూడా ఆయన మాట్లాడలేడు, అయినా కూడా ఆయన ప్రతి పని ఆయన కంప్యూటర్ ద్వారా మనకు తెలియజేస్తాడు. సో అటువంటి ప్రతిభావంతులు ఉన్నారు, అందుకనే విభిన్న ప్రతిభావంతులు అని పేరు పెట్టడం జరిగింది. ఆయనే కాదండి, నేను ఇంకొకరిని చూసి కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎవరు అంటే ఆయన, ఆయనకు రెండు కాళ్ళు ఉండవు, రెండు చేతులు ఉండవు, అయినప్పటికీ అన్నీ ఉన్నవారు కూడా ఆ విధంగా చేయలేరండి. ఆయన పేరు ఎవరో తెలుసా? ఎస్, నికోలస్ జేమ్స్ మోజెస్. ఆయనకు రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు, అయినా మనం కూడా ఆ విధంగా చేయలేము. అటువంటి వారిని మీరు ఇన్స్పైర్గా తీసుకొని మేము అన్నింటిలో ముందుంటాం అనేటువంటి విధంగా మీరు అటువంటి వ్యక్తుల్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మీరు కూడా ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆయన రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోయినా ఈత కొడతాడండి, క్రికెట్ ఆడతాడండి, అలాగే టెన్నిస్ ఆడతాడు. అంతేకాకుండా ఆయన చేయనటువంటి పని అంటూ లేదు. అంతేకాకుండా ఆయన అంతర్జాతీయంగా మోటివేషన్ స్పీకర్ కూడా, మంచి పేరు పొందినటువంటి మోటివేషన్ స్పీకర్ కూడా ఆయన. మరి అటువంటి వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకొని మేము కూడా దేంట్లో తీసుకోము, మాకు కూడా ప్రతిభ ఉంటుంది అని మీరు నిరూపించుకోవాలి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించండి, డిప్రెషన్ కావద్దండి. మాకు ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది అని మనం డిప్రెషన్ అయినట్లయితే ఇంకా వెనకబడి పోతాం. మాకేం తక్కువ, మేము కూడా అన్నీ చేయగలం, అన్నీ డిఫరెంట్గా చేయగలం అనేటువంటి ఒక భావాన్ని మీలో కలిగించుకొని మరి అందరి సమాజంలో కూడా మీరు ఒకరిగా కలిసిపోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మరి అంతేకాకుండా ప్రభుత్వం వారు ఇంతకుముందు 1995లో ఒక చట్టం ఉండేది, ఆ చట్టంలో 7 లోపాలను మాత్రమే తీసుకోవడం జరిగింది. తర్వాత వారందరికీ కూడా ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. మరి ఆ 21 లోపాలని మీరు తెలుసుకోవాలి, మీ హక్కును మీరు సాధించుకోవాలంటే ముందు ఆ చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని మీరు తెలుసుకొని దాన్ని, అంతేకాకుండా ప్రపంచ జనాభాలో 15% దివ్యాంగులు ఉన్నారంటున్నారు. వారికి ఇంతకుముందు గతంలో చట్టంలో 3% రిజర్వేషన్ కల్పించారు. అయితే ఆ
పుట్టగానే
షాక్ అయ్యారు. తర్వాత వీధిలో మన 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 వీధిలో ఉండే పక్కన ఇంటి వాళ్ళు డైరెక్ట్గా చంపేయండి, ఆ బాబునే చంపేయండి, మీరు నిరుపేద కుటుంబం, ఆ అబ్బాయిని మీరు చాకలేరు, పెంచలేరు, తనకి ఫుడ్ పెట్టలేరు, పైగా మీకే గతి లేదు, మా పైగా మీకు మొగడు అని హేరణగా మాట్లాడారు. కానీ ఈరోజు కుటుంబ పోషకుడు, కుటుంబ పోషాన్ని నేనే ఇలాంటి మనందరం కూడా ఎత్తివాడు మనల్ని చూసి తల దించేలాగా బ్రతకాలి. ఓకేనా? మనందరం కూడా పక్క వాళ్ళు ఏదైనా అన్నప్పుడు దాన్ని ఆయుధంగా మలుచుకొని మనం ముందుకెళ్ళాలి. డిగ్రీ బీకామ్ చేశాను, కాలువేలతో డయాగ్రామ్స్ వేస్తాను, ఎప్పుడు చూసారు కదా డాన్స్ వేస్తాను. ఇవన్నీ కూడా బయట వాళ్ళు మనకిచ్చిన ఆయుధాలు. కొంతమంది అందరూ కాదు, సకలాంగులు క్షమించాలి, అందరూ కాదు, అందరిలో కొందరు వీడిని హేళన చేద్దామన్న దురాలోచనతో మనకి ఎక్కువ పెట్టాలని చూసినా ఆ విల్లే మనం ఎక్కువ పెట్టడానికి 15 ఆయుధంగా మనం చూసుకెళ్ళాలి. కాబట్టి మనం ఏదైనా కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళాలని. నేను ఇలాగ కష్టపడి డిగ్రీ బీకామ్ చేసినప్పటికీ జాబ్ లేదు. ఎందుకు? 95% డిసేబిలిటీ, అందుచేత ఇవ్వలేదు. మరి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఏదో కళా నైపుణ్యం ఖచ్చితంగా. ధన్యవాదాలు. ముఖ్యంగా కిషోర్ సార్ గారికి, మన ఉత్తరాఖండ్ కమిటీ గౌరవ అధ్యక్షుడు, అదేవిధంగా వారి యొక్క కమిటీ మెంబర్స్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. విలేకరులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రెసిడెంట్ వికలాంగులు మన ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక విధంగా తను చెప్పడంతో చాలా విషయాలు ఉన్నాయి. ఈ వాస్తవమే, ఈరోజు మండల స్థాయిలో ఒక వికలాంగుల కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని చేసుకున్నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్గా వికలాంగులు ఏ ఆఫీసుకు పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళు ఏ స్థితిలో మన ఆఫీస్కి వచ్చినారు, ఎందుకు వచ్చినారు అనేటువంటి సందర్భంలో మానవత్వంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరమైనా కానీ ముందు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు వచ్చినావు నాయన, ఏమిటి ఎక్కడ అనేటువంటి విషయాలు తెలుసుకొని ఫస్ట్ వారికి గౌరవించడంలో మన యొక్క ధర్మం. కానీ అన్ని అవయవాలు ఉన్నటువంటి వ్యక్తి 10 నిమిషాలు నిలబడిన అభ్యంతరం లేదు. ఒక బస్సు ప్రయాణంలో కూడా వికలాంగులను ఒకరిద్దరిని చూసిన వాళ్లను కనీసం కూర్చోమనడం కానీ అటు వికలాంగులను అయితే